श्रीकांत मनान पुत्रो जायते विन्दते वस्ते अतः
सहजा निर्जस्मुखस्य मान इन्द्राया शिरगुं सह कुम्भ्यादात् आसीर्मवोर्जमुतसु प्रजास्तमिषं ददात् उत्रविणकुं समत्यत् पुरशैलाधिपैवरैवन्न वृषभाद्रेश्वर एव दैवतन्न फणिशैलाधिपैव दैवतन्न निखिल गुणगणारंभरेकेत्यलक्ष्मी सौर्यलक्ष्मी श्रीवर्चस्वमायुष्य मारोग्यमाविध शोभावानं महीयते धान्यं धनं पशुं बहुमत्र लाभं शतं वत्सरं दीर्घमायुः परिपूर्णानुग्रह प्रसादेन उन्नतोन्नताभिवृद्धिरस्तु मनोवाञ्छा इष्टकाम्यार्थबल सिद्धिरस्तु अस्तु श्लाघारी पापहारी विशेषतः आजन्म कृत पापापां पायि చాలా ఉన్నాయి మరి చాలా అయితే Thank you.
49 గంగన రావుతు Thank you.
మిగతా సినీ పరిశ్రమ ప్రముఖులకి అందరికీ దర్శకులు నిర్మాతలకి అందరికి కూడా నా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఈరోజు భవ్య క్రియేషన్స్ పతాకం మీద ఆనంద్ ప్రసాద్ గారు నిర్మాతగా, పూరి జగన్నాథ్ గారి డైరెక్షన్లో ఈరోజు మంచి శుభముహూర్తంలో ఈ చిత్రం ప్రారంభమైంది. ఇది తులసి వనంలో, ఇది ఒక ఆధ్యాత్మిక క్షేత్రం. అక్కడ స్వామివారి మీద షార్ట్ తీయడం జరిగింది. అలాగే ఆయన మన ఆనంద్ ప్రసాద్ గారు కూడా ఎంతో ఆధ్యాత్మిక చింతన. ఆయన ఇది 2 సంవత్సరం కావస్తుంది, పూర్తిగా వస్తుంది త్వరలో. ఎప్పుడన్నా మేలో బ్రహ్మోత్సవం జరగబోతుంది. అలాగే ఆయన ఇక్కడి నుంచి కూడా ఒకసారి పాదయాత్ర, ఇక్కడి నుంచి ఇక్కడ తులసి వనంలో మొదలుపెట్టి తిరుమల దాకా పాదయాత్ర చేయడం జరిగింది. సో ఎంతో ఆధ్యాత్మిక చింతన ఉన్న ఆయన నిర్మాతగా ఇవాళ ఎంతోమంది ఎదురు చూస్తున్నారు. అభిమానులంతా కూడా వచ్చే సినిమా ఎలా ఉండబోతుందని, ఎవరితో ఉండబోతుందని. సో అటువంటిది ఒక మంచి క్రేజీ కాంబినేషన్. సో తప్పకుండా సినిమా మా అభిమానులు అయితేనేమి, ప్రేక్షకులు అయితేనేమి వాళ్ళు కోరుకునే రకంగా విధంగా అంచనాలకి ఉంటుంది సినిమా తప్పకుండా అని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను, దివ్యక్షేత్రంలో తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ కెమెరామెన్ ముఖేష్ గారు ఉన్నారు. అలాగే ఇంకా మిగతా అన్ని కొన్ని ఫైనలైజ్ కావాల్సినవి ఉన్నాయి. మిగతా టెక్నీషియన్స్ అందరు కూడా, అది డైరెక్టర్ గారు ఆయన ఫైన్ ఏదైనా ఎవరినైనా అనుకుని ఉంటే ఆయన చెప్తారు, లేదంటే తర్వాత తెలుస్తుంది మీకే. సో మరొకసారి ఆ స్వామివారి ఆశీస్సులు ఈ సినిమాకు ఉండాలని. అలాగే ఇది ఒక చెప్పినంతకుముందు ఒక క్షేత్రం కాబట్టి ఇక్కడ స్వామివారి ఆశీస్సులు సినిమాకే కాదు, అటు అందరూ కూడా అష్టైశ్వర్య సుఖ సంతోషాలు భోగభాగ్యాలు కీర్తిపతి శ్రీసంపదలు ఆయురారోగ్యం ఐశ్వర్యాభివృద్ధి నవగ్రహాలు అనుకోని ప్రసాదించాలని కోరుకుంటున్నాను. ఓం నమో వెంకటేశ. సో మా భవ్య క్రియేషన్స్ ప్రొడక్షన్ నెంబర్ 8 మా చిత్రానికి తన 101వ చిత్రంగా నందమూరి బాలకృష్ణ గారు ఆయన అంగీకారం తెలియజేసినందుకు సభాముఖంగా ఇప్పుడు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. పూరి జగన్నాథ్ గారి కాంబినేషన్లో వచ్చే చిత్రం డెఫినెట్గా ఒక క్రేజీ సినిమా అవుతుందని. అలాగే రేపు 16వ తారీఖు నుంచి షెడ్యూల్ మొదలుపెట్టి ఏకదాటిగా షెడ్యూల్ కంప్లీట్ చేసి సెప్టెంబర్ 29వ తారీఖు చిత్రాన్ని మీ ముందుకు తీసుకురావడానికి అనౌన్స్ చేయడం జరిగింది. అయితే ఈ విషయంలో చాలామంది చాలా కామెంట్ చేశారు, బాలీవుడ్ ఒక చరిత్ర ఇక్కడికి తీసుకొస్తున్నారు, మీరు పూజ అవ్వకముందే రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు, ఒక చాలా మంచి పద్ధతి ఇది. ఎవరు కూడా చక్కగా వాళ్ళ చిత్రాలు ప్లాన్ చేసుకుని ఒక్కొక్క చిత్రం పోటీ రాకుండా ఉండటానికి ఇది దోహదపడుతుందని చాలామంది డిస్ట్రిబ్యూటర్స్ కూడా కామెంట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మాకెంతో కోఆపరేట్ చేసి షెడ్యూల్స్ అన్నీ కూడా చక్కగా ప్లాన్ చేసుకుని, సో ఆయన ట్విట్టర్లో ఈ విషయం పోస్ట్ చేసినందుకు పూరి జగన్నాథ్ గారికి కూడా ఈ సమయంలో కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. సో అలాగే సో ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మాకు మా యూనిట్ సభ్యులందరికీ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంది. థ్యాంక్ యూ. ఎన్నో ఏళ్ళుగా వెయిట్ చేస్తున్న అవకాశం అది, ఇన్నాళ్ళకి వచ్చింది నాకు. అండ్ ఈ అవకాశం నాకు ఇచ్చిన బాలకృష్ణ గారికి నేను థ్యాంక్స్ చెప్తున్నాను, మర్చిపోలేను. అండ్ ఎప్పటి నుంచో ఇంత వర్క్ చేయాలని. అండ్ మీ అభిమానులందరికీ నేను చెప్తున్నాను, మాటేస్తున్నాను, మీకు ఏం కావాలంటే ఎలా కావాలంటే ఆ రేంజ్లో ఉంటుంది. సో ఆయన డైలాగులు కానీ ఆయన లుక్ కానీ బాలయ్య గారిది. జయ బాలయ్య. అండ్ 16th సినిమా స్టార్ట్ అవుతుంది, సెప్టెంబర్ 29 రిలీజ్ అనుకున్నాం. కావాలంటే ఒక రోజు ముందుకు వచ్చినా రెడీ, ముహూర్తం బాగుంది అనుకుంటే. అండ్ థ్యాంక్ యూ సో మచ్. పురి గారు మీరు డైలాగులతోనే కథ చెప్తారు, డైలాగ్ ఒకటి కాదు, ఆడియో సీడీ వేసుకోవాలి. Okay, please subscribe. Hi, it's me Purna. Please subscribe.